నమస్తే వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ హుజరాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండటంతో అధికార టీఆర్ఎస్ మరింత జోరు పెంచింది టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ తరపున మంత్రి హరీష్ రావు నియోజకవర్గం అంతా విస్తృతంగా ప్రచారం చేస్తూ బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ నైజాన్ని ప్రజల ముందు ఎండగడుతున్నారు తాజాగా కమలాపూర్ మండలం మర్రిపెల్లిగూడెం ఉప్పల్ గ్రామాల్లో నిర్వహించిన ధూమ్ధామ్ మంత్రి హరీష్ రావు ప్రభుత్వ విప్ సుమన్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్తో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆరుసార్లు ఎమ్మెల్యేగా రెండుసార్లు మంత్రిగా అవకాశం ఇచ్చి రాజకీయ జీవితాన్ని ఇచ్చిన సీఎం కేసీఆర్నే మోసం చేసిన ఈటల రాజేందర్ ప్రజలు ఓ లెక్కనా అని అంటూ మండిపడ్డారు ఈటల గెలుపు కోసం అబద్ధాలు చెప్తూ మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఫైర్ అయ్యారు దళిత బంధును ఈటల బండి బ్యాచ్ అడ్డుకోవడంపై హరీష్ రావు స్పందించారు దళిత బంధు పథకం రాలేదని ఏ ఒక్క దళిత బిడ్డ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు బిజెపి నాయకులు ఆపితే దళిత బంధు పథకం ఆగుద్దా మహా అంటే ఎన్నికలు అయ్యే వరకు ఆగుతుంది పది పదిహేను రోజులు ఆలస్యం అవుద్ది ఎన్నికల కోడ్ ముగియగానే నేనే దగ్గరుండి యూనిట్లను గ్రౌండింగ్ చేయిస్తా ప్రతి ఒక్కరికి మంజూరు చేయించే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు సీఎం కేసీఆర్ సంపద పెంచి పేదలకు పంచితే పిఎం మోదీ పేదలను దంచి కార్పొరేట్ పెద్దలకు పది లక్షల కోట్లు మాఫీ చేసిందని చెప్పారు బీజేపీ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచిందని మండిపడ్డారు ఈటల నాలుగు ఓట్ల కోసం జూటా మాటలతో ప్రభుత్వంపై బట్ట కాల్చి మేదేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు గ్యాస్ ధరలో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రెండు వందల తొంభై ఒక్క రూపాయలు వసూలు చేస్తుందని ఈటల దుష్ప్రచారం చేశాడని దానిపై చర్చకు పిలిస్తే తోకముడిచాడని ఎద్దేవా చేశారు ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దోస్త్ కారు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందింది టిఆర్ఎస్ ఎమ్మెల్యే కారు అంటూ నడి రోడ్డుపై డ్రామా ఆడాడని హరీష్ మండిపడ్డారు ఇక రైతు బంధు కడుపు నింపదని విమర్శించిన ఈటల తాను మాత్రం పది పాయింట్ ఐదు సున్నా లక్షలు తీసుకున్నారని ఆరోపించారు బీజేపీ నల్ల చట్టాలను విమర్శించిన ఈటల ఇప్పుడు నోరు మెదపట్లేదని కాషేయ కండువా కప్పుకున్న తర్వాత నల్ల చట్టాలు తెల్ల చట్టాలుగా మారాయా అని ప్రశ్నించారు ఈ నెల ముప్పై జరిగే ఉప ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు మొత్తంగా మంత్రి హరీష్ రావు పైకి చెప్పేదొకటి చేసేది మరొకటి అన్నట్లుగా ఈటెల కన్నింగ్ మెంటాలిటీని హుజరాబాద్ ప్రజల ముందు బయటపెట్టారనే చెప్పాలి